హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ టాక్స్ తెలుగు నేను భారతి ఈ రోజు నేను మీకు కషాయం చూపించబోతున్నాను అనమాట ఇది చాలా మందికి తెలిసిందే బట్ తెలియని వాళ్ళ కోసం చూస్తారనేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇదేంటి అంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది కేసెస్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయాయి మొత్తం కూడా అందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎక్కువ అవసరం లేని వాటికి బయటకు వెళ్లకుండా ఎక్కువ ఇంట్లోనే ఉంటూ ఉండాలి ఆఫీస్కి కంపల్సరీ వెళ్ళే వాళ్ళు అంటే తప్పదు ఇంకా వాళ్ళు డెఫినెట్గా వెళ్ళాల్సిందే బట్ వాళ్ళు కూడా వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళిన వెళ్ళాక అక్కడ కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్లస్ ఏంటంటే డైలీ ఆవిరి పట్టడము వేడి నీళ్ళు తాగడం అంటే గోరువెచ్చగొన్న నీళ్ళే తాగాలి ఎక్కువ కూలింగ్ వాటర్ అనేది మానేసి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి తగ్గించేయాలి ఎక్కువ సో తగ్గించేసి ఎక్కువ వేడిగా ఉన్నవి తినడం బెటర్ అనమాట అంటే అన్నం తిన్నా మనం టిఫిన్ తిన్నా ఏదైనా సరే వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా మంచిది ఈ టైంలో అండ్ ఈ కషాయం వచ్చేసి డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత మనకి మంచి జరుగుతుంది సో డైలీ కూడా ఏదో ఒకటి మనకి ఇమ్యూనిటీ పెరగాలి ఇప్పుడు సో మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం డెఫినెట్గా కషాయాలు తాగడం డ్రై ఫ్రూట్స్ తినడము ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నవి తీసుకోవడము ఇలాంటివి తీసుకోవడం వల్ల మనం ఇమ్యూనిటీ అనేది కొంచెం బాగుంటుందన్నమాట సో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా కషాయం ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇక్కడ చూసారు కదా కొద్దిగా దాల్చిన చెక్క అలాగే వన్ స్పూన్ జీలకర్ర వన్ ఎయిట్ టు టెన్ వరకు లవంగాలు తీసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వాము కొన్ని మిరియాలు ఒక ట్వంటీ వరకు మిరియాలు తీసుకోండి అంటే వన్ స్పూన్ వరకు అండ్ అలాగే వన్ టు టూ స్పూన్స్ బెల్లం అండ్ వన్ టీ స్పూన్ వచ్చేసి అల్లం అనమాట అల్లం దంచిందైనా తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వన్ టు టూ గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఇది మొత్తం మరిగిపోతుంది కాబట్టి మనకి తర్వాత కొంచెమే ఉంటుంది సో వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇవి మరుగుతున్నప్పుడు మనం తీసుకున్నవన్నీ ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు బాయిల్ అన్నది స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో దాల్చిన చెక్క వేసుకుందాం ఈ దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇది యాంటీ ఆక్సి యాంటీ ఆక్సిడెంట్ ప్లస్ మనకి దీనివల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి అరోమా చాలా బాగుంటుంది అనమాట సో ఇది దాల్చిన చెక్క వేసాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం ఇందులో మనం లవంగాలు యాడ్ చేస్తాం లవంగాలు ఏంటంటే మన బాడీలో బ్యాక్టీరియా అనేది పెరగకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అలాగే అల్లం వేసుకున్నాం అల్లం ఏంటంటే వామిటింగ్స్ రాకుండా చేస్తుంది ప్లస్ ఇది ఒక రిఫ్రెష్మెంట్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట అంటే మనం ఎక్కువ అల్లం టీ అలాంటివి తాగుతూ ఉంటాం మనకి హెడ్ వచ్చినప్పుడు అలాంటప్పుడు అండ్ అలాగే ఇందులో మిరియాలు యాడ్ చేస్తాం మిరియాలు మనకి డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ జీలకర్ర కూడా డైజెషన్కి బాగుంటుంది ప్లస్ ఎలర్జీ అన్నది లేకుండా చేస్తుంది అనమాట ఎలర్జీ నుండి తగ్గి తగ్గుతుంది మనకి అండ్ అలాగే వాము వచ్చేసి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది ప్లస్ ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట మనకి బీపీ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట అండ్ అలాగే మనం ఇందులో పసుపు యాడ్ చేస్తాం పసుపు వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ అది మనందరికీ తెలిసిందే అండ్ బెల్లం వచ్చేసి ఇందులో ఐరన్ ఉంటుంది ఇదేంటంటే మనకి బెల్లం ఎక్కువ వేడి చేస్తుంది అంటారు సో వేడి చేయడం వల్ల మనకి జలుబు దగ్గు అండ్ ఫీవర్ ఇలాంటివి కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట సో ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదా చాలా బాగా మరుగుతుంది ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం దిగిపోతాయి అనమాట సో చూసారు కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలా ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని వే వేడిగానే ఉండాలి మొత్తం చల్లారకూడదు మనం వేడిగా ఉన్నప్పుడే తాగాలి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వడగట్టేసుకుందాం ఇవన్నిటిని ఈ వాటర్ని వడగట్టేసుకొని డైలీ మార్నింగ్ మనం ఒక కప్ తాగడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందనమాట సో చూసారు కదా ఇలా వడగట్టేసుకొని మనం టీ కప్లో వేసుకొని తాగేస్తే మనకి ఇది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి నచ్చ నచ్చకుండా ఏమి ఉండదు ఎందుకంటే ఘాటు కూడా ఎక్కువ ఉండదు మనం బెల్లం యూస్ చేస్తాం కాబట్టి అలానే తీయగా కూడా ఉండదు అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట సో బెటర్ మనం ఇలాంటి కషాయాలు ఆకులు జామాకు కషాయాలు వేపాకు కషాయాలు ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉంటే మనకి చాలా మంచిది సో ఇదండి కషాయం సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్